మీకు తెలుసు, ఈ రోజుల్లో దేవాలయాల్లో కూడా రాజకీయాలు ప్రవేశించి దేవాలయాలను కూడా నిర్మించకుండా ఎన్ని అవరోధాలు కలిగించారు అనేటటువంటి విషయానికి దేవాలయమే కారణం. అనేక సంవత్సరాలుగా మరి కోర్టులో వాజ్యాలు వేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి ఈ దేవాలయ నిర్మాణానికి ఆటంకాలు కల్పించినప్పటికీ కూడా దేవుడు ఉన్నాడు. అదేవిధంగా దేవునికి సేవ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడిని ఈ దేవుడు సృష్టించాడు కాబట్టి ఆయన నాయకత్వంలో మళ్ళా ఇవన్నీ పునరుజ్జీవింపబడుతున్నాయి, ఒక శక్తిని ప్రసాదించేటటువంటి పరిస్థితి ఉంది. దేవాలయాలు సామాజిక బాధ్యతను నిర్వహిస్తూ సమాజంలో కేవలం ఆధ్యాత్మికతే కాదు సంస్కరణ మార్పు రావాలా, అదేవిధంగా మానసిక ప్రశాంతతని ప్రజలకు కలగజేయాలా, ఒక ఆధ్యాత్మిక ధోరణితోనే కాకుండా ఇతరగా సంస్కృతి సాంప్రదాయం చరిత్ర భాష ఆచార వ్యవహారాలు లాంటి అనేకమైనటువంటి మరుగున పడుతున్నటువంటి విషయాలని ప్రజలకు మళ్ళా చెప్పేటందుకు కోసం ఇవాళ ఆలయాలు మార్పు చెందుతున్నాయి. దానిలో ఇస్కాన్ సంస్థ ముందుంటుందనేటటువంటి విషయం ప్రపంచవ్యాప్తంగా మనం చూసాం. గొప్ప అద్భుతమైనటువంటి ఉద్యమాలను నిర్వహించి దేవుడు యందు దేవుడు చెప్పినటువంటి కేవలం ఆధ్యాత్మికత కాకుండా గౌరవప్రదంగా ఎలా జీవించాలా, సంస్కారవంతంగా ఎలా జీవించాలా, సమాజం పట్ల బాధ్యతతో ఎలా ఉండాలనేటటువంటి కార్యక్రమాలని ఇవాళ ఇస్కాన్ సంస్థ నిర్వహిస్తున్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. అక్షయ పాత్ర కావచ్చు, లేకపోతే యువతని అనేక కార్యక్రమాల ద్వారా చైతన్యపరచడం కావచ్చు, అధికారంలో బాధ్యతను క్రియేట్ చేయడం ద్వారా కావచ్చు, మరి ఈ సంస్థ నిర్వహించినటువంటి కార్యక్రమాలు అద్భుతం. అటువంటి సంస్థని ప్రోత్సహిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ సంస్థ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మరి రాబోయే రోజుల్లో మరి అన్నదానం అనేటటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి నాయుడు గారి నాయకత్వంలో నిర్వహింపబడుతుంది. అక్షయ పాత్ర ద్వారా దాదాపు అనేక లక్షల మంది ప్రజలకి ఆహారాన్ని అందించబోతుంది. మరి ఇక్కడ మంగళగిరిలోనే అద్భుతమైనటువంటి ఒక అధునాతనమైనటువంటి 50,000 మందికి అన్నదానాన్ని తయారు చేయడం కోసం, అన్నప్రసాదాలు తయారు చేయడం కోసం ఒక క్యాంటీన్ నిర్మించడం జరిగింది. దానిలో రాబోయే రోజుల్లో 1,00,000 మందికి కూడా అన్నప్రసాదాలను తయారు చేసే విధంగా అధునాతన రీతిలో ఒక యంత్ర సామాగ్రితోటి ఒక క్యాంటీన్ నిర్మించబడుతుంది. మరి దేశవ్యాప్తంగా దాదాపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 2.5 లక్షల పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఆహారాన్ని అందించబడబోతుంది. ఇటువంటి గొప్ప కార్యక్రమాలను చేపట్టి సామాజిక బాధ్యతతోటి మరి ఈ రోజున ఆహారం లభించక లేకపోతే వివిధ కారణాలతోటి ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులతో మీరు చూశారు. ఆ పరిస్థితి నుంచి వాళ్ళు బయటపడటానికి ఏ ప్రజలు కూడా ఎవడు కూడా ఆకలితోటి అర్ధాకలితోటి కానీ ఆకలితోటి కానీ అలమటించకూడదు అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశంతో ఈ సంస్థ పనిచేస్తుంది. ఆ సంస్థకు సహకరించి ఈ సంస్థ అనేక రకాలుగా మద్దతు ఇస్తున్నటువంటి గొప్ప నాయకులు చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సంస్థ ఇంకా అభివృద్ధి చెందాలని మీరు అందరికీ కూడా ప్రత్యేకించి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజల యొక్క ఆశాజ్యోతి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహ స్వామి, శ్రీకృష్ణ భగవాన్ ఆశీస్సులు అందజేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.